बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मेहरमणि वैजाग इल्ली भास्कर राव गार मनोरालय काकीनाड। मा फादर प्रसाद बाबा बाबा फोल्डो मा फादर बाबा पेल्ले मा फादर मैरेज अवक मुंदु निंचे बाबा फोल्डो उन्नारंडि। बाबा दग्गर పాటలు పాడి బాబా దగ్గర మా తాతయ్య గారు మా నాన్నగారు అందరూ బాబా దగ్గర పాటలు పాడేవారు. పాటలు పాడి నేను పుట్టిన 2 సంవత్సరాలకి బాబా మెహర్ బాబా గారు బాడీ డ్రాప్ చేశారని మా ఫాదర్ చెప్పారండి. అలాగా నా మమ్మల్ని చిన్నప్పటి నుంచి బాబా కార్యక్రమాలకి మా నాన్నగారు ఎప్పుడు బాబా ప్రేయర్స్ చేయించి అన్నీ చేసేవారండి. కానీ కొంచెం ఎదిగాక ఏంటి వేయి నస్తమానం మమ్మల్ని తెల్లవారే లేపేస్తున్నారు అని మేము ఎప్పుడు తిట్టుకునేవాళ్ళం అండి. కానీ తర్వాత బాబా దీనిలోకి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి నా పేరు మెహర్మణి, బాబా మణి పేరు, మెహరా పేరు కలిపి పెట్టారండి నాకు బాబా మా నా ఫాదర్ అండి. అప్పటి నుంచి బాబా అంటే మా నాన్నగారు ఎప్పుడు పాటలు పాడటానికి ఇలాగ ఎక్కడ సాహసాలు జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవారండి. మమ్మల్ని మా అమ్మగారిని ఎప్పుడు తీసుకెళ్ళేవారు కాదు, మా ఫాదరే వెళ్ళి వచ్చేవారండి. మెహరాబాద్ ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవారు. తర్వాత ఇంకా వెళ్ళేవారు కాదండి. బాబా బాడీ డ్రాప్ అయిన తర్వాత వెళ్ళడం మానేశారు. అలా నేను ఎదిగి నా మ్యారేజ్ బాబా సంకల్పంతో మా మేనమావ గారు మ్యారేజ్ చేశారండి. మేమిద్దరం కూడా బాబా ఫోల్డ్లో ఉన్నాం, బాబా దీనిలో ఉన్నాం. అలాగే నాకు ఒక బాబు పుట్టాడండి. బాబు పుడితే బాబు యాక్సిడెంట్లో బాబు చనిపోయాడు. ఇలాగా ట్రైన్ యాక్సిడెంట్లో తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోతే బాబాను చాలా నేను తిట్టానండి, చాలా అన్నదాన మాటలు అన్నాను. తర్వాత నన్ను బాబా క్షమించమని నేను అడిగాను బాబాని. అలాగా అయితే బాబు ఇలాగ లేడని ఎంత పనిచేసావు బాబా నాకు ఇచ్చినట్టు ఇచ్చి దూరం చేసావని అడిగానండి. తర్వాత బాబా నాకు కొన్ని సంవత్సరాలకి ఒక ఐదు ఆరు సంవత్సరాలకి బాబా నాకు దర్శనమిచ్చారండి. ఎలా ఇచ్చారంటే నేను మా హస్బెండ్ ఒక మాట నేను ఏదో అన్నాను ఆయన్ని, అంటే ఏదో మాట అంటే అయ్యో బాబా నువ్వు కూడా ఆయనలో ఉన్నావు కదా, నిన్ను అనేసి చాలా బాధపడ్డానండి, పశ్చాత్తాపడ్డాను, నేను ఎందుకు నేను అన్నాను అనేసి ఒళ్ళో పెట్టుకుని ఆయన తలకాయని నేను చాలా బాధపడ్డాను. బాధపడితే బాబా నాకు ఆ రోజు నైట్ నేను బాధపడ్డానండి. మా హస్బెండ్ తలకాయ నా ఒళ్ళో పెట్టుకుని నేను బాధపడ్డాను. కానీ తెల్లవారుజాము బాబా దర్శనమిచ్చి నాకు ప్రభు కింద వచ్చారండి, యేసు ప్రభు కింద వచ్చారు. ప్రభు గుహలో ఉన్నారండి బాబా. గృహలో క్యాండిల్స్ గులాబీలతో మెహర్ బాబా కనిపించారండి. ఆల్రెడీ సోలంతో పొడిచుని బ్లడ్ వస్తుంది బాబాకి. బాబా సైక్ చేస్తున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. నేను ఎందుకో గుహ దగ్గరికి వెళ్ళాను. వెళితే బాబా చూసి ఇదేంటి బాబా ఇలా ఉన్నారు మీరు అని నేను ఆఖరికి ఏడుస్తూ నేను ఇది చేశాను, ఏడుస్తున్నాను, ఏంటి బాబా ఇంత ఘోరంగా పొడిచేశారని నన్ను ఏడుస్తున్నానండి. ఏడుస్తుంటే పక్కన నా కొడుకును కూడా చూపించారండి బాబా. అక్కడ ఉన్నాడు బాబు, క్యాండిల్స్ గులాబీ పూలతో ఉన్నారండి బాబా. ఉంటే నేను చాలా ఏడ్చాను బాబా, నిన్న నేను ఇలాగ అన్నాను, నిన్ను మాట్లాడినానా బాబా, నిన్ను ఇంత ద్వేషించానా, నిన్ను నేను చాలా పాపాలు చేశాను, నన్ను క్షమించమని బాబాను గుహ లోపలికి వెళ్లకుండానే నేను ఏడ్చానండి. ఏడిస్తే బాబా సైకి చేసి నన్ను లోపలికి రమ్మన్నారండి. నేను రాలేను బాబా, బట్టలు లేవు మీకు, నేను రాలేనని అహం అడ్డొచ్చి నేను అక్కడే గుహ దగ్గరే ఉండిపోయాను. ఉండిపోతే బాబా సైక్ చేసి నువ్వు నాకు తల్లిలాంటిదాను అని సైక్ చేసి బాబా నాకు చెప్పారు. ఆ సైక్ ద్వారా నాకు అర్థమైంది. అర్థమైతే నేను లోపలికి వెళ్ళాను. ఏం చెప్తున్నారంటే బాబా నా తలకాయ నీ ఒళ్ళో పెట్టుకో అని బాబా చెప్పారండి. అయ్యో నేను అన్నట్టు పాపాత్మురాలని నేను నీ దగ్గరికి వచ్చే అర్హత నాకు లేదు బాబా అని నేను చెప్పానండి. గుహ దగ్గర చెప్తే లేదు నువ్వు నాకు తల్లివి అని బాబా సైగ చేసి
ఆ రక్తం చిందించిన దగ్గరే బాబా ఉన్నారండి, అలాగే తల ఎరబోసుకునే ఉన్నారండి. ఉంటే అలాగే వెళ్ళానండి లోపలికి. నా తల నీ ఒళ్ళో పెట్టుకో, నువ్వు నాకు తల్లివి అని చెప్పారండి. చెప్తే సైకిల్లోనే నాకు అర్థమైందండి. వెళ్ళాను, బాబా తల పెట్టుకున్నాను. ఇంకా బాబా ఏడుస్తున్నాను, అయ్యో నేను ఎంత తప్పు చేశానా, నేను ఎన్ని మాట్లాడినా అని ఏడుస్తూనే ఉన్నానండి. అంతలోకి భటులు వచ్చి బాబాని తీసుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి బాబాకి, బాబాని వేయొద్దు సిలువు, కాళ్ళ మీద సిలువు వేయొద్దు బాబాకి అని నేను చాలా ఏడ్చానండి. అయినా సరే నా కొడుకు అక్కడ ఉన్నాడండి, ఆ గుహలోనే పడుకుని ఉన్నాడు బాబా దగ్గర. ఈయన్ని తీసుకుని వెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయి సిలువు కాళ్ళ మీద, బాబాయేనండి, ప్రభువులా వచ్చారండి. అయితే సిలువు వేసేసారండి కాళ్ళ మీద. బాబా బాబా అని ఏడ్చేటప్పటికి నా కళ్ళు ఇలా వాసిపోయండి తెల్లవారికి. నా హస్బెండ్ లేపి, ఏంటి ఇలా ఏడుస్తున్నావు నువ్వు, ఇంత ఇలా ఏడుస్తున్నావు, కళ్ళు అలా వాసిపోయి ఏంటి అనేటప్పటికి, నేను 2 రోజుల వరకు నేను మనిషిని అవ్వలేదండి, బాబా నాకు అనుగ్రహాన్ని ఇచ్చారు. అప్పుడప్పుడు కూడా బాబా దర్శనమిస్తారు. బాబా మీటింగ్స్కి వెళ్ళినట్టుగా నేను బాబాతో పరిగెత్తుకుంటూ, బాబా ఎక్కడో ప్రోగ్రామ్స్ అవుతున్నాయంటే అందరినీ ప్రేమగా కలుసుకోవాలన్న ఆతృత నాకు ఎప్పుడూ ఉంటుందండి. బాబా ప్రేమికులు ఒక 10 రోజులు నెలలాళ్ళు నేను ఎక్కడికే వెళ్ళలేదు అనుకోండి, ఇంట్లోనే ఉన్నాననుకోండి, ఇంకెప్పుడు బాబా ప్రేమికులను కలవాలి అనే తపన నాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగ అప్పుడప్పుడు బాబా దర్శనమిస్తూ ఉంటారు నాకండి. అందుకని ఇంకా నేను ఇంకేడవడం మానేశానండి. నా కొడుకు గురించి, బాబా దగ్గర ఉన్నాడని నేను ఇంకేడడం మానేశానండి. అది జై మెహర్ బాబా.